నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్ రక్షాబంధన్ సందర్భంగా సీఎం జగన్ కు రాఖీ కట్టిన పలువురు మహిళా అధికారులు గుంటూరులో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో వైద్యులు నర్సింగ్ విద్యార్థుల ప్రదర్శన తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ముస్తఫా జమ్మూ కాశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు ఏపీ సీఎం జగన్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించారు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నిధులను విడుదల చేశారు 11.02 లక్షల మంది విద్యార్థులు తల్లుల ఖాతాలో నగదు జమ చేశారు బాపట్ల జిల్లా పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరారు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు బాపట్ల చేరుకున్నారు ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు తిరుగుపయనమయ్యారు గుంటూరు రైల్వే స్టేషన్లోని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా రెండవసారి ఎన్నికైన హెనరీ సెబాస్టియన్ ను ఘనంగా సత్కరించిన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రైల్వే స్టేషన్ ఆడిటోరియం యూనియన్ తో పాటు ప్రయాణికులు వృద్ధులు దివ్యాంగులు ప్రధానంగా ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలో ఎత్తు అయిన గట్లు స్టీల్ బ్యారికేడ్ల వల్ల పడుతున్న తీవ్ర ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి పర్యవేక్షించారు అలానే పరిమితి మించి రైల్వేకు సంబంధించిన ఆటోల టోకెన్లు మంజూరు చేయాలంటూ ప్రైవేట్ ఆటోల ఇష్టానుసారంగా 6వ నంబరు గేటు బయట అడ్డంగా ఆపడం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో యూనియన్ సభ్యుల సమస్యలపై అధికారులు కలగజేసుకొని స్పందించాలని ఆయన కోరారు జంక్షన్ రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా రెండోసారి ఎన్నికైన హెన్రీ సబాస్టియన్ గారిని తెలుగు యువత తరపున ఈరోజు మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతూ ఉంది యూనియన్ సమస్యలు కానివ్వండి వారి పడుతున్న ఇబ్బందులు కానివ్వండి ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున వీరు కూడా అవగాహన పొంది సంబంధిత అధికారులు కానివ్వండి అధికార యంత్రాంగాలు కానివ్వండి తెలియజేయాలని చెప్పి ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారంలో గుంటూరు కొత్తపేటలోని కాసి శ్యామ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో 80 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరగనున్నాయి ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గురువారం అతిథిగా హాజరై ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు కార్పొరేటర్ పోతురాజు సమ్మత స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో భగవంతుడి ఆశీస్సులతో కాశీశామ నగర పాలక సంస్థ పాఠశాల ఈరోజు నాడు నేడు కింద 80 లక్షల వ్యయంతో అభివృద్ధి జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగా చదవాలి ఆ విధంగా చదివితే పేదరికాన్ని పారదోలొచ్చు అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన కార్పొరేటరు పోతురాజు సమత గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కన్వీనర్ గోల్చంద్ర గారు అదేవిధంగా మా నాయకుడు దుర్గాప్రసాద్ గారు మరి ఇక్కడ గోల్చంద్రరావు చెప్పేశాను తర్వాత ఈ వార్డ్ ప్రెసిడెంట్ తర్వాత షరీఫ్ మరి అందరూ కలిసి ఉపాధ్యాయులు అందరూ అంటే అందరూ ఒకే ప్రస్థానికి అంటే తర్వాత పార్టీ పట్టి పక్కన పెడదాం కానీ మనం అందరం అభివృద్ధి కోసం పాటుపడాలి అభివృద్ధి చేయాలి ఎందుకంటే మా కోసం కాకపోయినా మా వచ్చే రాబోయే తరాల కోసం అభివృద్ధి చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది భారతదేశం బాగుపడుతుంది అందుకనే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తూ మరి ఆర్థిక పరమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా దిగమించుకుని ముందుకు సాగుతూ ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఈరోజు రాష్ట్రంలో
చక్కటి పరిపాలన అందిస్తున్నందుకు ఆ భగవంతు ఆయన చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ కు ఈశ్వరి బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంతదీదిజీ సిస్టర్స్ పద్మజ మానస రాఖీలు కట్టినారు వీరితో పాటు రాఖీలు కట్టిన హోంమంత్రి తానేటి వనిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితర మహిళా అధికారులు జగన్ కు రాఖీ కట్టారు గుంటూరు నగరంలో పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్ పదవలయంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ పర్యటించారు బాలాజీ నగర్ పదవలయంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాతగుంటూరు సీఐ వాసుకు ఆదేశాలు జారీ చేశారు అక్కడ మెయిన్ రోడ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు బాలాజీ నగర్ పదవలయంలో స్థానిక ప్రజలతో వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని స్థానిక సీఐ వారికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తో పాటు సిఐ వాసు స్పెషల్ బ్రాంచ్ సిఐ నరసింహారావు ఎస్ఐలు మరియు సిసి శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి తూర్పు నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు బిఆర్ స్టేడియం అభివృద్ధిపై పీపీపీ పద్ధతిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ భవనాన్ని పూర్తి చేయాలని బాలికల ఇంటర్మీడియట్ కాలేజీని ఏర్పాటు చేయాలని మానస సరోవరం పార్కును అభివృద్ధి చేయాలని తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కోరారు ఈ రోజు ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి సెంటర్ నుండి ఉండవల్లి గృహాల వరకు భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీని జాతీయ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ జి రాజ్ కుమారి గుంటూరు ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాడ్ చైర్పర్సన్ యేసురత్నం తదితరులు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుంటూరు మెడికల్ కళాశాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో వైద్యులు నర్సింగ్ విద్యార్థులు కదం తొక్కారు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రదర్శన మెడికల్ కళాశాల నుంచి నాథ్ సెంటర్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు సాగింది ఈ ప్రదర్శనలో ప్లకార్డులు ధరించి వందే మాతరం అంటూ వైద్యులు నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు నినాదాలు చేశారు ప్రదర్శనకు ముందు 100 మీటర్ల జాతీయ జెండాకు వైద్యులు గౌరవ వందనం చేశారు నగరంలోని ప్రధాన రహదారులపై సాగిన ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని పలువురు దేశభక్తి పాటలు పాడారు జాతీయ జెండా మీద స్టూడెంట్స్ చేసిన షార్ట్ వీడియో ప్రదర్శన అలరించింది జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్పులు జరుపుతూ సరిహద్దులోని ఆర్మీ క్యాంప్లోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని ఆర్మీ అధికారులు తిప్పికొట్టిన ఘటన జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో గురువారం జరిగింది గురువారం ఉదయం రాజౌరి జిల్లా దల్హార్ ప్రాంతంలోని పరికల్లో ఉన్న ఆర్మీ క్యాంపులోని చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించారు దీంతో సైనికులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ క్యాంపులోని 5 సైనికులకు గాయాలయ్యాయి గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన 3 సైనికులు వీరమరణం చెందారు స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా ఉగ్రవాదుల దాడితో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు రోడ్లపై వాహనాల తనిఖీలు చేస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమైనాయి అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో మరింత పుంజుకున్న సెన్సెక్స్ 533 పాయింట్లు ఎగిసి 59,350 వద్ద నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 17,675 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కలకలాడుతున్నాయి ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగిసింది తద్వారా 59,000 స్థాయికి అధిగమించింది నిఫ్టీ కూడా 17,700ని దాటింది రిలయన్స్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా విప్రో ఐసిఐసిఐలు బ్యాంక్ టాప్ గెయిన్స్ గా ఉన్నాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జగనన్న విద్యా దీవెన 3వ విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్ రక్షాబంధన్ సందర్భంగా సీఎం జగన్ కు రాఖీ కట్టిన పలువురు మహిళా అధికారులు గుంటూరులో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో వైద్యులు నర్సింగ్ విద్యార్థుల ప్రదర్శన తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ముస్తఫా జమ్మూ కాశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు
ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.